Welcome to IBR. This is Kusuma. Sensational news. Konna Visvesvaraya gari rajinama. Evaru Konna Visvesvaraya reddi? Telusukundam. Konna Visvesvaraya reddi garu February 26, 1960 Hyderabad lo maji pradhana nyayamurti aina Konna Madhava Reddy Jayalatha dampatulaku janmincharu. Ayana tatagaru aina Konna Venkatranga Reddy garu swatantra samarayodudu. Ayana samaikya Andhrapradesh maji upa mukhyamantriga kuda panichesaru. ఆయన జ్ఞాపకార్థం రంగారెడ్డి జిల్లాకు ఆయన పేరును నామకరణం చేశారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ సంస్థ వ్యవస్థాపకుడిగా చాలా పేరును గడించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున చెవెళ్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. ఆయన ప్రస్తుత పార్లమెంట్ సభ్యులలో అందరికన్నా ధనవంతుడిగా 528 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించినట్లుగా పలు దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆయన తన చిన్ననాటి నుండే తెలంగాణ ప్రాంత పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండటం వల్ల ఆయన ప్రజల కోసం ఎంతో పరితపించేవారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజల దుస్థితిని కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. అంతేకాదు, ఆయన ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ స్థాపించి తెలంగాణ ప్రాంతంలో పలు సర్వేలు నిర్వహించి ఆ రిపోర్ట్ను ఆనాటి శ్రీకృష్ణ కమిటీకి కూడా అందించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 2007 నుండి కీలక పాత్ర వహిస్తున్న కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు 2013లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో చెవెళ్ల పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి 75,000 పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన నవంబర్ 22, 2018 టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుట చర్చనీయమైనది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పలు పార్టీలతో చేరి మహాకూటమిగా ఏర్పడి టిఆర్ఎస్ తో పోటీకి దిగిన వేళ పార్టీలో ప్రముఖ వ్యక్తిగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి గారు టిఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుట పలు అనుమానాలకు తావిస్తుంది. దీని పర్యవసానం టిఆర్ఎస్ పార్టీకి మహాలోటుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత టిఆర్ఎస్ అధినాయకత్వం ఉద్యమ కాలంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను, నాయకులను విస్మరించి తెలంగాణ వ్యతిరేక శక్తులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని వారికే ప్రాముఖ్యతను ఇస్తూ ఉండటాన్ని జీర్ణించుకోలేకనే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారని పలువురు గుసగుసలాడుతున్నారు. అంతేకాదు, రానున్న కాలంలో టిఆర్ఎస్ పార్టీ పతనమవుతుందని ముందే గ్రహించి తను కాంగ్రెస్ లో చేరుతున్నారని, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమికి ఇదే ఒక సూచన అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా దీని పర్యవసానం అతి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇది కొండ విశ్వేశ్వరరెడ్డి గారి రాజకీయ ప్రస్థానం. చూస్తుండండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐబీఆర్ నౌ.